వ్రతం అంటే ఏమిటి? వ్రతాలు ఎందుకు చేయాలి? వ్రతం అంటే ప్రధానంగా నియమ పాలన అని అర్థం. ఒకదాన్ని శ్రేష్టమని అనుసరించి దానికి తగిన నియమాలను పాటిస్తూ శ్రద్ధగా అనుష్ఠిస్తే అది వ్రతం. పుణ్య సాధన కోసం ఉపవాసాది నియమాలచే చేసే కార్యానికి వ్రతమని అర్థం. ధర్మశాస్త్ర నిర్వచనాల ప్రకారం సంకల్పపూర్వకంగా చక్కగా అనుష్ఠించే పవిత్ర కర్మ వ్రతం. ఇది ప్రవృత్తి నివృత్తి అనే రెండు విధానాలు. భోజనం పూజ వంటి వాటితో కూడుకున్నది ప్రవృత్తి రూపం, ఉపవాసాదులతో చేసేది నివృత్తి రూపం. నిత్య, నైమిత్తిక, కామ్య అనే భేదాల్లో వ్రతాలు మూడు విధాలు. ఏకాదశి వంటివి నిత్యవ్రతాలు, చాంద్రయణాది వ్రతాలు నైమిత్తికాలు. ఒక ప్రత్యేకమైన అభీష్ట సిద్ధి కోసం ఆయా తిథుల్లో ఉపవాసం ఉండి చేసే వ్రతాలు కామ్యాలు. వ్రతపాలన వలన పాపాలు, త్రికరణ దోషాలు అంటే మను, మాట, క్రియలతో చేసేవి నశిస్తాయి. శుద్ధి కోసం వ్రతాలు. కోరికల్ని జయించిన జ్ఞానులు సైతం చిత్తశుద్ధికి, భగవద్భక్తికి, అజ్ఞాన దోష నివృత్తికి అంటే తెలియక చేసిన దోషాల పరిహారానికి వ్రతాలను ఆచరిస్తారు. కపటం లేకుండుట, అహింస, సత్యం, న్యాయార్జన, బ్రహ్మచర్యం వంటి గుణాలు మానసిక వ్రతాలు. కొన్ని వ్రతాలు దారిద్ర్యాన్ని పోగొడతాయి, కొన్ని ఆపదల్ని తొలగిస్తే, కొన్ని గ్రహదోషాల్ని హరిస్తాయి. సామాన్యుణ్ణి సైతం అనుష్ఠానపరుల్ని చేయగలిగే సులభ వ్రతాలు మన సంప్రదాయంలో ఉన్నాయి. జ్యోతిష్యపరమైన రహస్యాలు సైతం మన వ్రతాల్లో నిక్షిప్తం చేశారు. ఇక వ్రతనాం ఉత్తమం వ్రతం అని చాలా వ్రతాల్లో కనిపించడం సహజమే. దాని భావం మనం ఏది పాటించినా అదే సమగ్రమనే నిష్ఠ కుదిరినప్పుడే దానిలో పరిపూర్ణతను సాధించగలం. అందుకోసమే ఆయా వ్రత పాలకులకు వాటి యందు నిష్ఠను కుదిర్చేందుకు ఆ మాటను రాస్తారు. అలా నిష్ఠగా పాటించేవారికి చక్కటి ఫలితాలు వస్తాయి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు అందించండి.